పాదయాత్ర అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చాపురం పాదయాత్ర ముగింపు సభలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఏడాది పాటు సాగిన సుదీర్ఘ పాదయాత్ర తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పాదయాత్రకు ముందు శ్రీవారిని దర్శించుకున్న జగన్ ముగింపు తర్వాత స్వామివారిని దర్శించుకుని ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇచ్చాపురం భారీ బహిరంగ సభ అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. ఈ మేరకు విజయనగరం నుంచి రైల్లో బయలుదేరి రేణుగుంట రైల్వే స్టేషన్ చేరుకున్నారు. రేణుగుంట రైల్వే స్టేషన్ లో జగన్ కు వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. అనంతరం అలిపిరికి చేరుకుని పాదాల మండపం దగ్గర తొలిమెట్టును నమస్కరించిన జగన్ శ్రీవారి దర్శనం కోసం కాలినడకన బయలుదేరారు. పెద్ద సంఖ్యలో అభిమానులు గోవింద నామస్మరణతో కాలినడక మార్గంలో జగన్ తో కలిసి నడిచారు. కాలినడకను కొండపైకి నడిచి వెళ్లిన జగన్ సామాన్య భక్తుల మాదిరి క్యూ లైన్ లో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలను ధరించిన జగన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దర్శనానికి వెళ్లి దర్శించుకున్నారు. జగన్ వెంట వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం జగన్ తిరుమలలోని విశాఖ శారదాపీఠం చేరుకున్నారు. అక్కడ పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ జగన్ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రాత్రికి తిరుమలలో బస చేసిన జగన్ ఉదయాన్నే ఇడుపులపాయకు చేరుకోనున్నారు.